श्री गुरुभ्यो नमः हरः वो शुक्लांबरम विष्णु शिशुवर्णम चतुर्भुजम प्रसन्न वदनम छाये सर्व विघ्नो उपशांतये अगजानन पद्मार्कम गजानन महर्निशम अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रोतलकु नमस्कारम। పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిల్చల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు తమ సాధనలో మరొక అధ్యాయం కొరకు శ్రీధర్రావు దంపతులను కొంచెం భూమి అడగడం, ఆ ప్రతిపాదన గురించి ఆ దంపతులు తర్జన భర్జనలో పడడం, చివరికి బాలకొండ మీద పార్వతీదేవి మఠాన్ని శ్రీ స్వామివారి సాధనకు అనువుగా మార్పులు చేసి శ్రీ స్వామివారిని అక్కడే వారి తరువాతి దశ కొనసాగించడానికి ఒప్పించేలా చేద్దాము అనే అభిప్రాయానికి రావడం వరకు మాట్లాడుకున్నాము. ఇక్కడ ఒక్క విషయం మీకు విన్నవిస్తాను శ్రోతలారా. శ్రీ స్వామివారు శ్రీధర్రావు దంపతుల్ని స్థలం అడగగాని వారిరువురి మనసుల్లో అలజడి రేగిందనే మాట వాస్తవము. కాని ఆ అలజడి శ్రీ స్వామివారు ఇప్పటి వరకు ఏదో సన్యాస వేషం వేసి ఈ దంపతుల్ని ఏమార్చి ఇప్పుడు తన ఐశ్వర్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి స్థలాన్ని అడుగుతున్నారనే అనుమానంతో రేగిన ఆలోచనల వల్ల కాదు. ఇంతవరకు ఇంత ఉత్కృష్టమైన సాధన చేసిన తమ బిడ్డలాంటి శ్రీ స్వామివారు జనసంచారిత స్థలంలోకి వస్తే ఎంతటి మహాయోగినైనా ఈ జనాలు తమ స్వార్థం కోసం ఒక్కొక్క మెట్టు దించి మళ్లీ తమ బిడ్డలోని సాధనా సంపద అంతా లాగివేసి సామాన్య మానవుని చేస్తారేమోననే ఆలోచనలోంచి వచ్చింది. దీన్ని ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు వర్ణించాలి అంటే పెద్ద చదువుల కోసం దూరం వెళ్తానన్న తమ బిడ్డ అక్కడ ఎట్లా నెక్కుకు రాగళ్ళనే ఆందోళన ఆ దంపతులది. ఇక ఆ పైన వారం నుంచి వరుసగా ఒక 5 నుంచి 6 వారాల పాటు ప్రభావతి గారు ఇంటి పనిలో నిమగ్నం కావలసి రావడం చేత శ్రీధర్రావు గారు ఒక్కరే మాలకొండ మీదకి వెళ్లి వస్తుండేవారు. అంతేకాదు మళ్లీ ఇద్దరు దంపతులుగా వెళ్తే తమ బిడ్డ తెలిసి తెలియని తనంతో వేరే స్థలంలో ఆశ్రమం నిర్మించుకోవాలనే తన కోరిక గురించి ఎక్కడ మంకు పట్టు పడతారేమోనన్న భయం కూడా ఒక కారణము. చిత్రంగా ఈ 5 నుంచి 6 వారాల సమయంలో శ్రీధర్రావు గారు మాలకొండకి రోడ్డు వేసే పని నిమిత్తం ఎన్నిసార్లు వెళ్లినా కానీ శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కలగలేదు. అంతేకాదు ఆ సమయంలో శ్రీధర్రావు గారు కొంతమంది రాజకీయ ప్రాముఖ్యత ఉన్న వ్యక్తులకి శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని చూశారు, కానీ అది వీలు కాలేదు. ఇలా వారాలు గడుస్తుండగా ఒక శనివారం నాడు శ్రీధర్రావు గారు తన పని ముగించుకొని పార్వతీదేవి మఠం దగ్గర శ్రీ స్వామివారి కోసం పనుల వల్ల దేహానికి కలిగిన అలసటతో ఎదురు చూస్తున్నారు. అప్పుడు లభించింది శ్రీ స్వామివారి దర్శన భాగ్యం శ్రీధర్రావు గారికి. మెట్లు దిగుతూ వస్తున్న శ్రీ స్వామివారు శ్రీధర్రావు గారిని ఉద్దేశించి, నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా శ్రీధర్రావు గారు అని అడిగారు. దానికి శ్రీధర్రావు గారు, అలా కాదు స్వామి, వారు నాకు పరిచయస్తులు, పైగా పలుకుబడి ఉన్న వ్యక్తులు. నేను మీ గురించి చెప్పిన మాటలు విని మిమ్మల్ని చూడాలనే ఉత్సుకత చూపిస్తే నా పంబడి తీసుకుని వచ్చాను అని అన్నారు. ఆ సమాధానాన్ని విన్న శ్రీ స్వామివారు శ్రీధర్రావు గారు, మీరు ఇక్కడి వాళ్లే కాబట్టి ఈ క్షేత్ర నియమం గురించి బాగా తెలిసే ఉంటుంది. మీరు అంటే రాబోయే తరాలకు చేసే మంచి పని కోసం ఏ వేళనైనా కొండ మీదకి రావచ్చు. కాని నేనైనా మీరైనా ఈ క్షేత్రంలోని ఆ లక్ష్మీనారసింహులు మనకి ఇంత చోటిస్తేనో, లేదా కడుపు నింపుకోవడానికి ఇంత పని ఇస్తేనో, ఇక్కడ ఉండడానికి మనకి అనుమతి ఇస్తే ఉంటున్నాము. మరి మనకి అంత సహాయం చేసిన ఈ క్షేత్ర యజమాని పెట్టిన శనివార నియమాన్ని అతిక్రమిస్తే మనకి మంచిది కాదు కదా. ఆ ఇంకొక విషయం, ఆ యజమాని అయిన లక్ష్మీనారసింహుడే నన్ను తొందరగా వేరే చోట సాధన కోసం ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. మరి వారు అంత సూటిగా చెప్పాక, లేదు లేదు, నేనిక్కడే పార్వతీదేవి మఠంలోనే ఎవరికి ఇబ్బంది లేకుండా మార్పులు చేసుకొని ఉంటాను అని మొండికేయకూడదు కదా. అందున ఆ జగన్మాత ఆవాసానికి మరమ్మత్తులు చెయ్యాలి అంటే అది వారిని దర్శించుకునే భక్తుల గురించి చెయ్యాలి, కానీ మన స్వార్థం కోసం మార్పులు చేసుకోవడం మంచి ఆలోచన చెప్పండి. కాబట్టి
ప్రభావతమ్మతో అటువంటి సలహాలు మంచివి కావు, నా ప్రతిపాదనకు ప్రత్యామ్నాయాలు వెతకద్దు అని చెప్పండి. ఎందుకంటే మీరు చెప్తే అమ్మ తప్పకుండా వింటారు అని తన సమాధానాన్ని ముగించారు శ్రీ స్వామివారు. ఇదంతా విన్న శ్రీధర్రావు గారికి ఇక మారు మాట్లాడే ఆస్కారమేది? శ్రీ స్వామివారు సర్వజ్ఞులు, వారి నోటి నుండి వచ్చిన ఆదేశం భూత వర్తమాన భవిష్యత్ కాలాల్ని బేరీజు వేసుకొని వచ్చిన వాక్కు కాబట్టి నిమిత్త మాత్రలమైన మనం అనుమానాలకి పోకుండా పాటించడమే సర్వయోగ్యమని మనసులో అనుకోని శ్రీ స్వామివారికి నమస్కరించి తమ ఇంటికి వెనుదిరిగారు. శ్రోతలారా, ఇక ఆ పైన జరిగిన విశేషాలను వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము. అంతవరకు అందుకొరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యవాదాలు.